హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో ఉన్నటువంటి ఒక యువకుడు అగ్రికల్చర్ కు సంబంధించిన హార్వెస్టర్ మిషన్ తయారు చేశాడు. ఆ మిషన్ తయారు చేయడానికి గల కారణం ఏంటి, అది ఎందుకు యూస్ అవుతుంది అని చెప్పేసి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ అమర్ ఉన్నాడు. అమర్ మిషన్ తయారు చేస్తున్నాడు, ఎందుకు తయారు చేస్తున్నాడు అని చెప్పేసి అతన్ని అడిగి తెలుసుకుందాం. హలో అమర్. హాయ్. అయిపోయిందా మిషన్? మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనా? కంప్లీట్ కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఇంటర్ దాకా. ఇంటర్ వరకు నువ్వు చదువుకున్నావు. ఈ మిషన్ తయారు చేయాలని చెప్పేసి నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉండే, మేము రైతు కుటుంబం కాబట్టి మాకు ఇంట్రెస్ట్ ఉండే. మేము బావి దగ్గర పోయినప్పుడు అటువంటి ఫేస్ చేసిన బీట్ల దగ్గర వర్షాలకు, ఈ అకాల వర్షాలకు చూసి మనకి ఏదో చేయాలని చెప్పి మనం దీని ఒక 1 1½ ఇయర్ నుంచి కష్టపడితే ఈరోజు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది తయారు చేయడానికి సంవత్సరం పట్టింది. 1½ ఇయర్. 1½ ఇయర్. ఓకే, ఇప్పుడు దీనికోసం నువ్వు ఏమేమి అంటే ఎలక్ట్రికల్ వస్తువులు వాడావు? మీరు దీనికి ఏసీ నమూనా మాత్రమే మనకు డీసీ కరెంట్ ఇచ్చి, మనకు ఇప్పుడు ఏసీ కరెంట్ ఆటోమేటిక్ కరెంట్ ఇచ్చి డీసీ డైరెక్ట్ కరెంటు కన్వర్ట్ అయ్యేది మన మిషన్లు. ఇప్పుడు మనకు నమూనా మాత్రమే చేసినాం ఇది. దీని ప్రీవియస్ గా మనకు ఉన్న, ఇప్పుడు ప్రీవియస్ గా ఉన్న హార్వెస్టర్లు ఏంటంటే వరి కోసే వడ్లు వస్తాయి. దీని ఏంటంటే మనకు వడ్లతో పాటు బియ్యం కూడా వస్తాయి, 2 in 1. అది వడ్ల వస్తే బియ్యం వస్తాయి. బయట ఎట్లా అంటే పొలాల దగ్గర హార్వెస్టర్ ఓన్లీ వరి మాత్రమే, అంటే వడ్లు మాత్రమే బయటకు వస్తాయి. ఇప్పుడు ఇది నువ్వు తయారు చేసింది, బియ్యం కూడా వస్తాయి. బియ్యం కూడా వస్తాయి 2 in 1 లాగా. 2 in 1. ఓకే, రైతులకు ఏంటంటే అక్కడనే పొలాల దగ్గరనే మనం ఈ ఆటో చార్జీలు లేకుండా కానీ ట్రాక్టర్ ఛార్జీలు, లేబర్ ఛార్జీలు లేకుండా వాళ్ళకి ఎంత మటుకు కావాలంటే అంత మటుకు. ఇప్పుడు పాత హార్వెస్టర్ ఉన్న కెపాసిటీ సేమ్ అదే కెపాసిటీ, 7 క్వింటాలు 8 క్వింటాలు ఉంటుంది. ఇది కూడా అదే అదే బాక్స్ కానీ కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. సేమ్ వాళ్ళకి ఎంత మోతాదు కావాలంటే అంత మోతారు. వాళ్ళకి బీట్ల దగ్గర ఇలా లోపల బాయిలర్ ఉంటుంది. చలికాలంలో ఏంటంటే వింటర్ మనకు మంచి పడుతుంది కాబట్టి అప్పుడు మనకు ఆటోమేటిక్ గా లోపల ఇదే క్రాప్ వచ్చినప్పుడు ఎట్లయితే వడ్లు వస్తుందో అదే బాక్స్ లో లోపల బాయిలర్ అని బాక్స్ ఉంటుంది. ఆ బాయిలర్నే మనకు ఎంతమంది మనకు 14 12 వస్తే మ్యాచర్ వస్తుంది. ఈ అదే వచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ ఎంత కెపాసిటీ ఉంటుంది, 7 క్వింటాల 6 క్వింటాల అవన్నీ లోపల తీసుకున్న తర్వాత లోపలనే మనం తింపినట్టు మరేసినట్టు అయ్యి అలానే మనకు బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆరన్ వస్తుంది. ఆరన్ వచ్చినప్పుడు మనకు ఆ స్టీమ్ 14 ఎంత వస్తుందో, మనకు తలాలకు ఎంత అయితే వస్తుందో మ్యాచర్, ఆ మ్యాచర్ వచ్చినప్పుడు మనకు తర్వాత నెక్స్ట్ ఈ బాయిల్ అయిన తర్వాత ఆటోమే మనకు బియ్యం కావాలంటే బియ్యం, మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ ఏదో విధంగా మనకు రై ఎవరికి అమ్ముకోవాలంటే మనకు బీట్లు ఎట్లయితే అమ్ముకోవడం అదే విధంగా అమ్ముకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఏ పర్దలలో పోసుకుని కానీ కళ్ళ లేక వర్షాలకు కానీ అక్కడ దేని కానీ అవసరం లేదు, మనకి ఇబ్బంది లేకుండా. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇది పొలాల దగ్గర వరి మాత్రమే వస్తుంది, అంటే వడ్లు మాత్రమే వస్తాయి, అంటే డైరెక్ట్ అందులోకి వెళ్ళి హీట్ అయిపోయి వడ్లు బియ్యం వస్తాయా? లోపల మనకు ఈ పాత ఉన్న మిషన్ ఎట్లా ఉంటుందో ఫ్రంట్ మొత్తం అట్లా ఉంటుంది, బ్యాక్ మనకు ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే మినీ రైస్ మిల్ లెక్క మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తాం. ఆ ఫిట్టింగ్ దీని వెనుక బాక్స్ కొంచెం వెనుక బ్యాక్ సైడ్ కొంచెం పెంచి మనం చేస్తామంట. సేమ్ అదే ఉంటుంది. మనకి వడ్లు కావాలంటే వడ్లు వస్తాయి, బియ్యం అంటే బియ్యం వస్తాయి. మనకు అదే వడ్లు కావాలని ఇప్పుడు వాళ్ళు మ్యాచర్ వచ్చేదాకా వాళ్ళు ఎవరు కానీ బియ్యం వడ్లు అనేది తీసుకోరు. వాళ్ళకు ఇది కూడా ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది, బియ్యం కాదు బియ్యం ఉపయోగపడుతుంది వాళ్ళకు. మనకు డైరెక్ట్ మిల్లులకు దళాలకు కూడా అమ్ముకోనికి ఏంటంటే వేడి అవసరం లేదు, ఎండకు కోసుకుని కానీ మరీ పచ్చిగా మనకు అంటే వరి కోసేటప్పుడు అయితే పచ్చిగా ఉంటాయి, పచ్చి అయినా కూడా అట్లా బియ్యం లాగా వస్తాయా? లోపల మనం పోగానే మనకు ఇవి ఎంత మటుకు ఉంటాయో, అలా ఇప్పుడు 7 క్వింటాలు 8 క్వింటాలు అయితే ఎంత ఉంటాయో అదే లోపల ఒక టైం తీసుకొని మనకు ఆటోమేటిక్ మనకు అయిన తర్వాత ఆరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చిన తర్వాత మీకు వడ్లు అంటే వడ్లు వస్తాయి, మీకు కావాలంటే బియ్యం అంటే బియ్యం టైం తీసుకుంటుంది అంతే. మీకు అక్కడికి బయట పోయే ఇబ్బంది లేకుండా, ఈ చిన్న సన్నకారు రైతులకు ఏంటంటే లేబర్ ఛార్జీలు లేకుండా, ట్రాక్టర్ ఇట్లా ఛార్జ్ లేకుండా మిల్లులో పోయి బాధ తప్పుతుంది, కళ్ళలో పోసుకొని బీట్లలో ఎదురు చూసుకుని తప్పుతుంది, ఈ పాదాలు పోసుకుని ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్డేట్ వర్షన్. ఓకే, ఇది 2 in 1 లాగా నువ్వు చేసిన మిషన్ 2 in 1 లాగా పనిచేస్తుంది. వడ్లు అంటే వడ్లు, బియ్యం అంటే బియ్యం. ఓకేనా? అంటే ఎన్ని క్వింటల్ వరకు మనం అక్కడ స్టీమ్ చేసుకోవచ్చు? మనం చేసుకునేది 7 8 మనకు వచ్చేది పాత వచ్చేటట్టు మేము ఇప్పుడు చేసిన దాంట్లో మనం పెంచుకోవచ్చు, కానీ మనకు 7 5 5 6 అయితే 5 6 క్వింటాలు మనకు బాక్స్ ఎంత అయితే వస్తాయో సేమ్ అదే బాక్స్ పెంచుకుంటే మన సైజ్ మేము చేసేదంటే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన మొత్తం నువ్వే రెడీ చేసుకున్నావు నమూనాని? ఇప్పుడు దీనికి సంబంధించిన మిషన్ గానీ వీటి గానీ మొత్తం నువ్వే రెడీ చేసుకోని చెప్పేసి ఈ మిషన్ అయితే నువ్వు తయారు చేసావు. ఇది ఒకసారి స్టార్ట్ చేసి మా కోసం చూపించవా? చూపిస్తా.
ఓకే, ఇప్పుడు ఇది అంటే నార్మల్ రబ్బర్లే కదా మీ ఇంట్లో దొరికే క్యాప్స్? ఇవి ఇంట్లోకి సంబంధించిన ఐటమ్సే కదా, ఇంట్లో మనం రెగ్యులర్ గా వాడే ఐటమ్స్ తో నువ్వు తయారు చేసావు కదా, అంటే బయట నుంచి తీసుకొచ్చుకోకుండా బయట ఇది ఆఫ్ చేయి. ఈ మిషన్ నువ్వు తయారు చేసావు కదా, దీనికి నీకు ఎంత ఖర్చు వచ్చింది? మేమన్నీ ఐరన్ డిపో నుంచి మనము డీసీ మోటార్ ఇలా తీసుకున్నాం. మాకు వర్క్షాప్ ఉంది, వర్క్షాప్ ఉంది కాబట్టి నేనే తీసుకున్నా. ఎక్కడ ఉంది వర్క్షాప్? చిన్నకొడూరులో. చిన్నకొడూరులో. ఒకవేళ ఇప్పుడు నువ్వు అంటే ఇంటర్ వరకే చదువుకున్నావు, దీనికి అంటే దీనికి కావాలంటే కొంచెం సైన్స్ పరంగా మనకి చాలా అవగాహన ఉండాలి, అది నీకు ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు నేను సైన్స్ ఫెయిర్ లో ఇట్లా అప్పుడు కూడా మనకి చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచే నాకు ఏదో చేయాలని మనకు అది అప్పటి నుంచే ఉండే. అంటే చూసినావా, అంటే నార్మల్ గా పొలాల దగ్గర హార్వెస్ట్ మిషన్ ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, నేను దాన్ని బట్టి నేను ఎలా వర్క్ చేయాలి, దీనికి ఏమేమి అవసరం అని చెప్పేసి నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అంటున్నా నేను. మేము అప్పుడు మిషన్ లో ఏంటంటే మేము రెంట్ తీసుకొచ్చుకొని మేము నడిపిస్తున్నాం. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అది ఎట్లా పని చేస్తుంది, ఏ రకంగా ఎట్లుంటది, అసలు ఏ రకంగా పని చేస్తా అని చెప్పి, క్రాఫ్ ఎట్లుంటది, బ్యాక్ ఎట్లా పోతుంది అని చూసి అప్పటి నుంచి మనకు ఆలోచన పడది ఏదో అని చెప్పి. కొత్తగా ఇప్పుడు ప్రీవియస్ కొనియాన్ని ఉన్నాయి కదా, ఏదో కొత్తగా చేయాలని చెప్పి అని అనుకుని చేసాం. మీరు రెంట్ తీసుకొచ్చుకున్నారు ఫస్ట్ హార్వెస్ట్ మిషన్? రెంట్ అంటే మేము అప్పుడు తీసుకొచ్చి ఎంగేజ్ నడిపించేవాళ్ళం. ఓకే, దాన్ని చూసి దాని ప్రకారం నువ్వు ఈ మిషన్ తయారు చేసావు. ఇది రైతుల కోసము ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇంకా, అంటే ఇప్పుడు మీరు చెప్పింది కాకుండా ఇంకే విధంగా యూస్ అవుతుంది ఇంకా? అంటే వాళ్ళకు ఈ ఇబ్బంది లేక, చాలా మటుకు ఇబ్బంది లేకుండా ఉంటది. చాలా మంది ఎట్లా అంటే ఓన్లీ వరి కోత మిషన్ కాకుండా వాళ్ళ చేతులతో కూడా అప్పట్లో కట్ చేస్తారు. వాళ్ళకు ఈ ఏంటంటే ఈ బాగా వాళ్ళకు ఎలాంటి బాధలు ఉండేనట్టు మనకు మిల్ల వేడి ఆడ ఆగుడు వెయిట్ చేస్తారు, అంటే బియ్యం కోసం వెయిట్ చేస్తారు, వెయిట్ చేస్తారు కాబట్టి చాలా మటుకు చాలా అంటే 80% చాలా సేఫ్ అవుతుంది రైతులకు, వాళ్ళకు పని భారం తక్కువైతుంది. నువ్వు తయారు చేసిన మిషన్ అంటే రైతులకు కోసం బయటకు రావాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే అది బయటకు వస్తుంది మిషన్ అనేది? ప్రభుత్వం నుంచి నాకు ఆర్థికంగా టెక్నికల్ గా నాకు సపోర్ట్ చేస్తే ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది, మార్కెట్ లో కూడా వస్తుందని. నువ్వు తయారు చేసిన మిషన్ కి ఇప్పుడు చాలా పెద్ద పెట్టుబడి అవసరము, దీనికి సైన్స్ పరంగా కూడా చాలా అవసరాలు ఉన్నాయి, దీనికి ఇంకా చాలా డెవలప్ కావాలి కాబట్టి మార్కెట్ లోకి తీసుకురావాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు అంటే అతిగా బాగానే ఖర్చు ఉంటది. గవర్నమెంట్ ఏదైనా ప్రోత్సహిస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఇది మార్కెట్ కు డిస్ట్రిబ్యూట్ కావడానికి. అదే మా మినిమం ఎంత ఉంటుంది అమౌంట్, ఎంత ఖర్చు వస్తుంది? మనకు ఈ పాత బాక్స్ అంటే ఇది ఆలోచన ఉన్నది కాబట్టి 10 లక్షలు 10 లక్షలు అట్లా ఉంది. ఇక మనం వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తే గవర్నమెంట్ అందిస్తే కొంచెం దీన్ని డెవలప్ చేసి మార్కెట్ లోకి తీసుకొస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది, మేలు జరుగుతుంది రైతుల కోసం. ఇంకా ముందు ముందు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే నువ్వు రైతుల మీదకి దీన్ని డెవలప్ చేసి మార్కెట్ లో తీసుకొస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అమర్, నువ్వు ఈ మిషన్ రైతుల కోసం ఆలోచించి మిషన్ తయారు చేసావు కదా, నువ్వు ఇంకా ఏమేమి మిషన్ తయారు చేయాలనుకుంటున్నావు? ఇదే కాకుండా మనకు ఈ మనకు అది దంతగొట్టనీకి కానీ ఏదైనా మక్కలు పోయనీకి కానీ కూడా ఈ ఇన్నోవేషన్ మళ్ళీ ఇదే ఎప్పుడు మళ్ళీ కంటిన్యూ ఉంటా. మన గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా నాకు టెక్నికల్ గా నాకు సహాయం చేస్తే నేను ఇంకా రైతులకు ఇంకెన్నో ఉపయోగకరమైన పనిముట్లు చేస్తానని ఈ ఛానల్ తెలియజేసుకుంటాను. ఓకే, ప్రస్తుతం మనతో పాటు అమర్ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. అమర్ తయారు చేసిన మిషన్ గురించి వారేమనుకుంటున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమరు మీ అబ్బాయి అంటే రైతుల కోసం ఆలోచించి హార్వెస్టర్ మిషన్ 2-in-1 లాగా తయారు చేశాడు, దాని గురించి మీరేమంటారు? మా కొడుకు చేసింది సంతోషపరమైన విషయం, ఎందుకంటే మేము కూడా అన్ని ఇప్పుడు వానకాలం ఎండాకాలం సందర్భాలలో
వడ్లు నానిపోవడం, ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, రైస్ మిల్ తీసుకపోవడం చాలా ఫేస్ చేసాము. మా అబ్బాయి కూడా అటువంటి సమస్యలు తలెత్తినాయి కాబట్టి ఆయన ఒక ఆలోచనతోటి ఒక మిషన్ తయారు చేసాడు, 2-in-1. అంటే రైతులకు ఉపయోగపడే మిషన్ అటువంటి ఏంటైనా 2-in-1. ఈ కళ్ళల కాడికి పోకుండా మాన్నే ఉదయాన్నం బియ్యం పట్టుకోవాలి, మామూలుగా అవసరం ఉన్న వారి మేరకే నువ్వు దాన్ని తీసుకుపోయి బీట్లో తీసుకుపోయి అమ్ముకోవచ్చు. ఈ ఉన్నవి ఈ ఉన్న వడ్లను మనకు ఎంతవరకు రైస్ 2 క్వింటల్లు 3 క్వింటల్లు ఉన్న వరకు మురికిలేదు. కానీ కాకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇంకా సందర్భాలలో కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎందుకైనా పచ్చి వడ్లు ఉంటాయి, తేమ శాతం తక్కువ ఉంటుంది, దానికి దానికి ఎట్లా అవుతుంది పాసిబుల్ కాదు. కొంతమంది అందరూ ఇష్టమైన మాట్లాడుతారు, ఎందుకంటే వాళ్ళకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతారు. దాని కూడా ఓకే, కాకపోతే ఒక గ్లాస్ టీమ్ ఉన్న దానికి ఆ గ్లాస్ టీమ్ ప్రకారం 15-17 నిమిషాల దానికి దీనికి కట్ చేసేది ఎప్పుడు, ఈ ఉన్న రైస్ను ఫస్ట్ మనం మార్కెట్ పోయే ధాన్యాన్ని కట్ చేస్తాం, తర్వాత ఇప్పుడు మనం ఏంటికి తిండికి 1 మడి 2 మడిలు 1 క్వింటల్ 2 క్వింటల్ అనడానికి ఆపుతాం, అంతవరకు ఆపుతాం. దాన్ని కూడా కట్ చేసి మనం స్టీమ్ ఒకవేళ డ్రై అయిన రైస్ అనుకో డైరెక్ట్గా బియ్యం తీసుకోవచ్చు. కాకుంటే నెక్స్ట్ తర్వాత ఏదైనా ఒక స్టీమ్ గ్లాస్ స్టీమ్ ఉన్నది, ఆ స్టీమ్ ప్రకారం దాన్ని ఒక 15 నిమిషాలు దానికి ఒక బెల్ అరణ వస్తుంది, ఆ అరణ తర్వాత దాన్ని మళ్ళీ నన్ను బయలు చేసి కూలింగ్ చేసి వెంటనే దాన్ని తీసుకోవచ్చు. అంత అంత స్పీడ్గా దీనికి ఉన్నది ఆగరేసి అంతా ఇప్పుడు ఒకటి మనం మామూలుగా తీసినంత స్పీడ్ కాదు, కొంత నెమ్మదిగానే రైస్ మిల్లర్ కూడా ఆ విధంగానే అంటే రైతులకు బయటకు పోకుండా వేరే మార్కెట్లకు పోకుండా వేరే దగ్గరికి పోకుండా వేరే రైస్ మిల్లకు ఆటోల ఛార్జీలు కానీ లేబర్ ఛార్జీ కానీ ఎండిపోవడం ఎండబెట్టుకోవడం కానీ నానిపోయినటువంటి పళ్ళు కూడా దాన్ని దానిగా డైవర్టిస్తాం. నెలకు ఇప్పుడు ఏదైతే మనం వడ్లు పంపిస్తున్నాం వాళ్ళు డైవర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి ఈ ఉన్న నూకలు కూడా లెక్క డైవర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దుగా మార్కెట్లో జాలి పడతాం కాబట్టి ఆ మన నూకలు మనకు వస్తుంటాయి, ఓన్లీ మనకు తినే అటువంటి బియ్యమే మనకు వస్తుంటాయి మా కొడుకు తయారు చేసి, దానికి సంతోషం. కాకపోతే ఇప్పటి యువతకు మేల్కోవాలని మా కొడుకు తయారు చేసిన అటువంటి మిషన్ సక్సెస్ఫుల్ అయింది. సార్ అమరు ఒక చిన్న చిన్న పరికరాలతో మిషన్ తయారు చేసిండు, ఇది బయట అంటే బయటకు రావడానికి ఇంకా ఎంతసేపు టైం పడుతుంది, దీనికి ఎంత ఖర్చు వస్తుంది మీకు, అంటే మీకు ఒక అనుభవం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. అమ్మా మా చిన్న వర్క్షాప్, మామూలుగా అంటే మధ్యతర కుటుంబం, ఎక్స్పెండిచర్ మనం చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ ఆర్థిక సహాయం ఉండాలి, టెక్నికల్ గా సహాయం ఉండాలి. అది ఒకటి మేము ఒక 1,000 పోతున్నాం బియ్యం తయారు చేయడానికి, మేము నమూనా తయారు చేసాం గవర్నమెంట్, అది సక్సెస్ఫుల్ అయింది. కాకపోతే ఎంత పడ గవర్నమెంట్ ఎక్స్పెండ్ చేసి మన ఇంజనీర్ సైంటిస్టుల ప్రకారం తయారు చేస్తే దానికి మేము అది ఎంత ఖర్చు అవుతుంది మనకి మేమేమి చెప్పలేమమ్మా. దానికోసం మనకు అంతే, మేము అట్లా చెప్పే ఉంటే నేనే తయారు చేసిన మార్కెట్లకు ఫిగర్స్ పెడుతుంటే నమూనా తయారు చేసిన ఆ నమూనా 100% సక్సెస్ ఉన్నది. కాకపోతే రైతులకు నా కొడుకు ఒకటే విషయం కాదు, ఈ విషయమే కాదు, ఇంకో దంద కొట్టడం కానీ మక్క కడి చేయడం కానీ పల్లి కడి చేయడం ఇటువంటి విషయాలు కూడా తయారు చేసడానికి ముందుకున్నాడు, ముందుకు వస్తానని నాకు నమ్మకం అనుకోని. కాకపోతే ఒక యువతను చిన్నతనం ఇవ్వలేదు మనిషి, మా నీ కొడుకు చదువుకున్నాడు ఇంత చదువుకున్నాడు మా నాటువంటి తల్లిదండ్రులు ఎంతో అనుభవించిన అటువంటి స్పేస్ చేసిన రోజులు ఉన్నాయి. కాకపోతే వాళ్లకు నేను గుర్తింపుగా నా కొడుకుతో సహాయం చేసి వాళ్లకు నా కొడుకును మనం వాళ్ళను సహకరిస్తే వాళ్ళను నా ముందుకు తీసుకునే ప్రయత్నం నా కొడుకున్నాడు ముందు. ఎందుకంటే యువతకు ఉపయోగపడే అటువంటి కార్యక్రమం ఎటువంటి దురాలోచన లేదు కాబట్టి ఇది రైతులకు ఉపయోగపడే అటువంటి పని నాకు నా కొడుకు చేసేది. మరి ఎవరో చేసి ఏమో దోపిడికం చేసి ఏమో చేద్దాం ఆలోచన లేదమ్మా. కాకపోతే మీరు లైవ్ మీరు చూసినా నా కొడుకు విషయం అంతే ఉన్నది. రేపు రైతులకు అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్క విషయం కూడా అందుబాటులో ఉంటుంది, దానికి నేను ఫుల్ గ్యారెంటీ ఇవ్వలేదు. ఇక గవర్నమెంట్ టెక్నికల్గా ఆర్థికంగా మనం ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ముందు తీసుకుపోతే నా కొడుకును మంచి తోవలు పెడితే మీ మీడియా వాళ్ళకు కూడా మీ కృతజ్ఞతలు. హలో అమ్మా. హలో. ఇప్పుడు అమరు ఒక మిషన్ తయారు చేసిండు, మీకేమనిపిస్తుంది? మా కొడుకు 10వ తరగతి చదివిండు, పని చేసి ఇదే పని దొరికించుకొని ఇదే పని సక్సెస్ చేస్తాను చేస్తాడు, కాకపోతే గవర్నమెంట్ సాయం కావాలని కోరుకుంటున్నాం మేము. ప్రస్తుతం మనతో పాటు అమరు వాళ్ళ పిన్ని గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో అమ్మ, ఇప్పుడు అమరు మిషన్ తయారు చేసిండు, ఈ మిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మిషన్ వలన చాలా లాభాలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఈ మిషన్ అనే సొంత తెలివితో చేసిండు కాబట్టి ఆ తెలివికి మనం అబ్బాయిని ఆ పైకి తీసుకొచ్చి మిషన్ని మనం చేసినాం అనుకో, చేస్తే ఎంతో మంది ప్రజలకు హెల్పింగ్ అవుతుంది, ఆ యువకుడు కూడా పేరుగాంచినట్టు జరుగుతుంది. ఎందుకంటే మీ అట్లాంటి వాళ్ళే అబ్బాయిని పైకి తీసుకెదగలితేనే ఆ అబ్బాయి పేరుగాంచి ఒక ప్రయోగుడు అవుతుండని మా కోరిక. ఎందుకంటే చాలా వరకు ఇట్లాంటి తెలివి అందరికీ లేదు, తెలివితో చాలా ఉండడం కానీ ఇన్ని రోజులు మేము కూడా ఏ చెప్పినా కూడా చేయడం లేదు. ఒక 3 ఇయర్స్ నుంచి అనుకుంటుండు, సపోజ్ వాళ్ళు ఏమనుకున్నారు నేను ఇది చేసే తీరాలి అనేది ఆలోచన, కానీ మాకు ఇంతవరకు కూడా అంత తెలివి ఉన్నది కానీ ప్రయోజనం లేదు కదా అన్నది మా ఆలోచన. కానీ ఇప్పుడు మాకు కనబడుతుంది ఆ ప్రయోజనాన్ని, ఏ టీవీ ఛానల్ అయినా ఎవరైనా కొంచెం మా అబ్బాయిని
పైకి ఎత్తగలగాలని మా కోరిక. ధన్యవాదాలు. ఫస్ట్ మీరు ఆయన అంటే ఏం సాధించలేడు, జస్ట్ ఇంతే అని చెప్పేసి మీరు అనుకుంటారు. టెన్త్ ఇంటర్ చేసినా కూడా ఆయనకు స్టడీ మీద బాగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే చదువుకోలే నాన్న, ఒకరు జాబ్ చేస్తుండ్రు, వీళ్ళు ఇట్లుంటారు, అందరు పిల్లలాగా నా పిల్ల నా అబ్బాయి కూడా కావాలని మా కోరిక ఉంటుండే. కాకపోతే ఆయన మైండ్లో ఏంటంటే నేను ఏదో ఒక మిషన్ తయారు చేసుకోవాలి, ఏదో ఒక రూపకంగా నాదొక్కటి ఖచ్చితంగా సాధిస్తానా అనే దృష్టిలో ఉండేది. కానీ మేము అంతవరకు గమనించలేదు, మేము చెప్పింది వింటలేడు. ఎందుకంటే ఇక ఎడ్యుకేషన్లో పోతే ఒక సాఫ్ట్వేర్ అవుతాడా, ఒక జాబ్ గవర్నమెంటా, లేకపోతే ఏదో ఒకటి దానిపైన ఉంటాడు అని అనుకున్నాం. కానీ ఆయన మైండ్ లో ఉన్నది మాత్రం ఇప్పుడు బయటపడ్డది. ఆ బయటపడ్డ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏ చెప్పినా కూడా వినకపోతే మనం వేస్ట్ కదా. పాప ఆయన రూట్ ఏందన్నది, ఇంట్లో నన్న చదువు అనేది అందరికి గొప్పతనం కాదు, ఒక కళ అనేది ఒకరికి ఒక రకం, ఒకరి మాటలు వస్తుంది, ఒకరికి చేతుల్లో వస్తుంది, ఒకరికి చూపుల్లో వస్తుంది, ఒకరికి ఏదో ఒక కళ అన్నది, కళా పోషణ అన్నది మాకు కనపడ్డది. ఆ కళా పోషణ ఎప్పటికైనా ఆయనకు చదువు మీద కాకుండా ఇలాంటి వస్తువులు నేను తయారు చేయాలని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్ చాలా ఉంది. నేను నా సొంతగా రెడీ చేసి నేను చూపేలా మరేందర్ అనేది ఏంది అనేది ఆయన దృష్టిలో పడ్డది. ఆ దృష్టి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది మీ ద్వారా. మొత్తానికి మాత్రం పైకి తీసుకెళ్ళి ఆయనకు ఒక హెల్పింగ్ చేస్తే మాత్రం మీ అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఎంత హ్యాపీగా అంటే హ్యాపీగా అనిపిస్తుంది మాకు మిషన్ తయారు చేసరికి. చాలా మా అబ్బాయి మళ్ళా చెప్పేట ఫ్యామిలీలో ఉండడం మాకు ఎంతో చెప్పరానంత హ్యాపీగా ఉంది. మీ కళ్ళలోనే కనిపిస్తుంది అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లగాడు వేస్ట్ అనుకున్న కాడికి అనుకున్నా కానీ ఇంత తెలివి బయటపడుతుంది అని మేము అనుకోలేదు. కానీ చాలా అందరు కృతజ్ఞతతోటి అబ్బాయిని మాత్రం పైకి తీసుకొచ్చి ఒక యువకుడిని ఒక ప్రయోగాన్ని తీసుకొచ్చి సంతోషపడతాం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పండి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా మీరు మీ విలువైన సమయాన్ని మాకు స్పెండ్ చేసినందుకు మీ సుమంటి వరకు మా ధన్యవాదాలు. మా కొడుకును మా ఈ ఉద్యోగులు సేకరించినందుకు ధన్యవాదాలు. నా కళను గుర్తించి ఇంత సమయాన్ని కేటాయించి సుమన్ టీవీ వాళ్ళు ఇంత దూరం వచ్చి నన్ను తీసుకొచ్చినందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అమర్ తయారు చేసిన మిషన్ గవర్నమెంట్ కనుక తనకు టెక్నికల్గా అండ్ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే గనక ఇంకా ముందు ముందు మరిన్ని మిషన్లు తయారు చేసి రైతుల కోసం నేను బయటకు తీసుకొస్తానని చెప్పేసి అంటున్నాడు. కెమెరామ్యాన్ శివతో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.